హైదరాబాద్లో దోపిడీ దొంగలు తెగబడ్డారు. ఓ జ్యువెలరీ షాపులో పనిచేసే వ్యక్తి నుంచి ఏకంగా 4 కిలోల బంగారు నగలను దోచుకుపోయారు. చార్మినార్ చార్ కమాన్ ప్రాంతంలో ఉన్న వైష్ణవి జ్యువెలరీ షాపులో పనిచేసే నరసింహారెడ్డి శనివారం రాత్రి దాదాపు 130 లక్షల విలువ చేసే బంగారంతో మహిదీపట్నంలోనే ముస్తాబా జ్యువెలరీ షాపుకు బయలుదేరాడు. అయితే నరసింహారెడ్డిపై కన్నేసిన దుండగులు అతన్ని వెంబడించారు. కాస్త దూరం వెళ్ళగానే అతడి కళ్ళలో కారం చల్లి రాడుతో తలపై కొట్టారు. తీవ్రంగా గాయపడ్డ నరసింహారెడ్డి నుంచి ఆభరణాల బ్యాగును లాక్కొని పారిపోయారు. బాధితుడిని మహావీర్ ఆసుపత్రిలో స్థానికులు చేర్చారు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. నాలుగు కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయన్న విషయం తెలుసుకున్న వైష్ణవి జ్యువెలరీ షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. ఘటనా స్థలాన్ని పశ్చిమ మండలం డీసీపీ వెంకటేశ్వరరావు పరిశీలించారు. చోరీ దాడి ఘటనపై బాధితుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాయంత్రము 7:40 ముస్తఫా జ్యువెలరీ షాప్ నుండి వారు అక్కడ మధ్యాహ్నం ఇచ్చినటువంటి జ్యువెలరీ కలెక్ట్ చేసుకొని షాప్ నుండి బయటికి వచ్చి వెళ్ళే ప్రాసెస్లో నరసింహారెడ్డి అనే వ్యక్తిని కొంతమంది దుండగులు వచ్చి అడ్డగించి కట్టెతో గాని రాడుతో గాని కొట్టి నెత్తిపైన ఇతనికి మెడలో ఉన్నటువంటి బ్యాగ్ను లాక్కుని పోవడం జరిగింది. ఈ ప్రాసెస్లో అతని నెత్తిపైన గాయమైంది. హాస్పిటల్లో ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ఈ నేరానికి పాల్పడ్డ వాళ్ళని అతి త్వరలోనే పట్టుకోవడానికి మా దగ్గర క్లూస్ కూడా లభ్యమయ్యాయి. వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ ప్రాసెస్ డెఫినెట్లీ. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి తాతాజీ అందిస్తారు. తాతాజీ చెప్పండి, బంగారు చోరీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హరిత, రాత్రి 9:30 ప్రాంతంలో హుమాయన్ నగర్ పరిధిలో ఓల్డ్ సిటీ నుంచి వైష్ణవి జ్యువెలర్స్ నుంచి తీసుకొస్తున్న ఒక వ్యక్తి పైన నరసింహారెడ్డి అనే వ్యక్తి పైన దారిదోపిడి దొంగలు దాడి చేసి అతని వద్ద ఉన్న దాదాపు 4 కేజీల బంగారాన్ని తీసుకెళ్తారు. దీంతో ఒకసారిగా విష్ణు జ్యువెలర్స్ వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఘటనకు సంబంధించి ఇప్పటికే సిపి మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి పరిశీలిస్తున్నారు. అంటే ఘటనా స్థలానికి సంబంధించి అప్పుడే ఘటన జరిగిన వెంటనే వైష్ణవ జ్యువెలర్స్ యజమానులు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు వెళ్ళడం జరిగింది. ఘటనా స్థలంలో ప్రాథమిక ఆధారాలను కూడా సేకరించింది. ప్రధానంగా చూసుకుంటే నరసింహారెడ్డి పాత బస్తీ వైష్ణవ జ్యువెలర్స్ నుంచి ద్విచక్ర వాహనం పైన వస్తుండగా అతన్ని అప్పటికే వెంబడించిన దుండగులు అతని మీద కారం జల్లి అతన్ని రాడ్డుతో బాధి తీవ్ర గాయాలు పరిచి అతని దగ్గర నుంచి అంద ఉన్న దాదాపు 4 కేజీల బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అంతేకాక వాళ్ళు ప్రస్తుతానికి ఏదైనా 4 కేజీల బంగారం అని ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అది ఇంకా ఎక్కువ మొత్తంలో ఉండొచ్చు అని కూడా పోలీసులు భావిస్తున్న ప్రసంగం చూసి ఆ తర్వాత స్థానికులు నరసింహారెడ్డిని మహావీర్ హాస్పిటల్లో జాయిన్ చేయడం, వద్ద హాస్పిటల్ చూడడానికి మహేందర్ రెడ్డి కూడా రావడం జరిగింది. మహేందర్ రెడ్డి సిపి మహేందర్ రెడ్డి నరసింహారెడ్డి నుంచి చూసి గుర్తురావు జరిగింది. అదే ఇలాంటి ఘటనలు గతంలో కూడా పోలీసులు చూసిస్తున్న గతంలో పాత బస్తీలో కూడా దాదాపు 3 కేజీల బంగారాన్ని పాపదారు దొంగలు ఎట్టుకెళ్ళుకున్న ఘటన కూడా ఉన్నాయి. అయితే ఈ రాత్రి జరిగిన ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు ఇప్పటికీ 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. దారిదోపిడి దొంగలు ఎవరు, అసలు పాత నేరస్తులేనా, లేకపోతే వైష్ణవి జ్యువెలర్స్ తో సంబంధం ఉన్న వ్యక్తుల, లేకపోతే ఇప్పుడు ముస్తఫా జ్యువెలర్స్ కి బంగారం తీసుకొస్తున్నారు, ముస్తఫా జ్యువెలర్స్ కు బంగారం వస్తుందని ముందే తెలుసుకున్న వ్యక్తులు ఇలా చేశారా అన్న విషయంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు 3 బృందాలు ఏర్పాటు చేసినట్లుగా కూడా వెస్టర్న్ డీసీపీ వెంకటేశ్వరరావు తెలపడం జరిగింది. అయితే ఒకవేళ చూసుకుంటే ఘటనకు సంబంధించి ఇప్పటికే నగర పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే గత కొంతకాలంగా దాదాపు 6-7 నెలలుగా ఇలాంటి ఘటనలు చోటు చేస్తుంది. ఒక్కసారిగా రాత్రి సమయంలో 9 గంటల ప్రాంతంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని కేసును దర్యాప్తు చేస్తున్నారు. హరిత, థాంక్యూ.